అయితే మన ముదల్ నియోజకవర్గం గొల్లమడ సమత సుదర్శన్ అన్న ఉన్నాడు కదా, అదే సమత ఫౌండేషన్ చైర్మన్. అయితే ఇక ఒకవేళ మన సమత సుదర్శన్ అన్న బర్త్డే సందర్భంగా ఇక మన ముదల్ నియోజకవర్గం నుంచి గట్లనే నిర్మల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అడే అభిమానులు కార్యకర్తలు బంధువులు అందరూ వచ్చి గిట్లా అలా బర్త్డే సెలబ్రేషన్ను జరుపుకున్నారన్నమాట. ఇంతకీ బర్త్డే సెలబ్రేషన్ ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా? అయితే మన సుదర్శన్ అన్న గారి ఇంట్లో అన్నమాట. ఎస్, నిర్మల్లో అన్నగారి ఇంట్లో ఇగో ఈ విధంగా ఫ్యామిలీతో అదేవిధంగా బంధుమిత్రులతో బర్త్డేను జరుపుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన ముదల్ నియోజకవర్గమే కాకుండా యావత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద మొత్తంలో ఇగో అన్న దగ్గర కార్యకర్తలు అభిమానులు వచ్చి ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పిందన్నమాట. బడుగు బలహీన వర్గాలు పేద మధ్యతరగతి వాళ్ళకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి యొక్క కష్టాలను ఇగో పరిష్కరిస్తున్నటువంటి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సమత సుదర్శన్ అన్న గారి యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్మల్ పట్నంలో ఈ విధంగా జరుపుకోవడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే రాబోయే కాలంలో సమత సుదర్శన్ అన్న గారు అయితే ఇంత మంచి సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ గాను ఇంకా వేరే ఏదన్నా కార్పొరేషన్ గాను వచ్చి మంచి సేవలు ఇంకా ప్రజలకు అందియాలన్న ఉద్దేశంతో రాబోయే కాలంలో ఖచ్చితంగా అన్న వెన్నుంటే ఉండి అన్న గెలుపు కోసం పనిచేయాలని అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు పిలిపివ్వడం జరిగింది. ఇక అంతేగా ఇక రాష్ట్ర స్థాయిలో కూడా అన్నగారికి జన్మదినం సందర్భంగా ఫోన్ రావడం జరిగింది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్కన్న ఇగో అన్నకి ఇట్లా ఫోన్ చేసి బర్త్డే విషయస్ నువ్వు చెప్పిందన్నమాట.